హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెష్ డోర్స్ యొక్క కాస్ట్ గురించి తెలుసుకుందామండి. ఇంతకుముందు వీడియోలో మనకి స్క్వేర్ ఫీట్ కి 300 రూపాయలు పడుతుందని చెప్పేసి ఆ డోర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. కాకపోతే చాలా మంది అడిగారు, అంత రేటు పడతలేదు కదా, తక్కువే పడుతుంది కదా అని చెప్పి అయితే అడిగారు. నేను ఆ వీడియోలో చెప్పింది రెండండి, మనకి ఒకటి మెష్ డోర్ వస్తుంది, అలాగే ప్లస్ మనకి వెలుతురు అనేది లోపలికి రాకుండా మరొక డోర్ అనేది ప్రొటెక్షన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా రెండు డోర్లు కలిపి మనకి స్క్వేర్ ఫీట్ కి 300 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారని చెప్పి నేను ఆ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్పాను. చాలా మంది అంత అవ్వట్లేదు కదా, ఓన్లీ మెష్ డోర్ వరకు చెప్పండి, మెయిన్ డోర్ కానీ లేదా విండోకి కానీ అని అయితే అడుగుతున్నారనమాట. ఈ వీడియోలో మనం విండోస్ కి లేదా డోర్స్ కి కలిపి మనకి 3 రకాలుగా మనకి మార్కెట్ లో కొన్ని మెటీరియల్ అయితే దొరుకుతున్నాయండి. అవి ఎలా తీసుకుంటున్నారు, ఎంత కాస్ట్ పడుతున్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా మనకి మెయిన్ డోర్స్ కి వేసే మెష్ డోర్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ కి మెష్ డోర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మెష్ డోర్ కి చుట్టూ వచ్చే ఫ్రేమ్ వచ్చేసి మనకి అల్యూమినియం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రేమ్ ఇస్తారు, ఫ్రేమ్ కి వచ్చేసి మనకి ఇలా 4 చోట్ల వాటికి అటాచ్ చేసే మెయిన్ డోర్ కి అటాచ్ చేసే బోల్ట్ ఫిట్టింగ్ తో మనకి ఈ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి లోపల నుంచి తీసుకుంటానికి ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు, అలాగే బయట వైపు కూడా మరొక హ్యాండిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ డోర్ మనకి కాస్ట్ ఎంత పడుతుందంటే, ఒక అడుగు వచ్చి 200 రూపాయలు చొప్పున అయితే మనకి తీసుకుంటారు. ఇది మనకి మార్కెట్ లో కొన్ని ఏరియాని బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళ ఉండే దానికి దగ్గరలో ఉందనుకోండి, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి కాబట్టి స్క్వేర్ ఫీట్ 200 రూపాయలకి మనకి ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అదే మీరు సిటీ హౌస్ కట్స్ లో కొంచెం దూరంగా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళే కొద్ది మీకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి ఎంత పడతాయో చూసుకొని దాన్ని బట్టి ఇంకొక 50 రూపాయలు పెంచడం అనేది, లేదా ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెంచడం అనేది అప్పుడు వాళ్ళు డిసైడ్ అయితే అవుతారనమాట. ఇవి మీ ట్రాన్సాక్షన్ బట్టి మనకి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి కాకపోతే మనకి స్క్వేర్ ఫీట్ కి 200 రూపాయలు చొప్పున అయితే మనకి మెష్ డోర్స్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా మనకి ఒక డోర్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక డోర్ వచ్చేసి మనకి 7 అడుగుల హైట్ అనేది తీసుకుందాం, 4 అడుగులు వెడల్పు ఉండేది అయితే తీసుకుందాం. దీనికి వచ్చేసి మనకి 7x4 మీరు కొట్టినట్లయితే 28 స్క్వేర్ ఫీట్లు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు 28 స్క్వేర్ ఫీట్లకి 200 రూపాయలు చొప్పున మనం చూసుకున్నట్లయితే 5600 రూపాయల దాకా మనకి ఈ డోర్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అదే మీకు కొంచెం డోర్ అనేది చిన్నదే వచ్చింది అనుకోండి, హైట్ 7 అడుగులు వచ్చి 3.5 అడుగు వెడల్పు కొంచెం డోర్ అనేది సైజ్ అనేది తగ్గింది అనుకోండి, అక్కడ వచ్చేసి మీకు 24.5 అంటే మనకి సుమారుగా 25 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది. దానికి 200 రూపాయలు చొప్పున చూసుకుంటే మనకి 4900 రూపాయల దాకా బడ్జెట్ అవుతుంది. లేదు 7x3 సైజ్ డోరే వచ్చింది అనుకోండి, దానికి 21 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది. దానికి మనకి 200 రూపాయలు చొప్పున చూసుకుంటే 4200 రూపాయలు అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. ఇవి మనకి 2 టైప్స్లో అయితే దొరుకుతాయి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రేమ్ అనేది కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. ఇందాక ఒక కలర్లో ఉంది, ఇప్పుడైతే మనకి రోజ్ వుడ్ కలర్లోకి అయితే వచ్చింది అనమాట. ఇలా కలర్లు మారే కొద్ది కూడా మనకి రేట్ అనేది కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది వచ్చేసి మనకి డబుల్ ఫోల్డింగ్ డోర్ టైప్ లో అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి వెడల్పు అనేది పెరిగే కొద్దీ డోర్ యొక్క బలం అనేది తగ్గుతుంది కాబట్టి దీన్ని 1.5 లేదా 2 అడుగులు లెంత్ లోనే తీసుకొని దాన్ని ఫోల్డింగ్ డోర్ కింద మనకి మార్చి చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి డోర్ కి ఎక్కువగా బలం అనేది ఉండటం మనకి వస్తుంది కాబట్టి ఈ విధంగా 2 టైప్స్ అయితే మనకి చేస్తూ ఉంటారనమాట. అది మీరు చేయించుకునే డోర్ యొక్క లెంత్ను బట్టి మీరు చేయించుకోవచ్చు. ఇకపోతే ఈ మెష్ డోర్స్లోనే మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి. మనకి సపోజ్ చెప్పుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఎం ట్రాక్ కటన్స్ అనమాట. కటన్స్ టైప్లో వచ్చే మనకి మెష్ డోర్స్ అనమాట. అంటే డోర్ కాదు, మెష్ కటన్స్ ఉంటాయి కదా, మెష్ యొక్క కటన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి మీటర్ లెక్కన అయితే ఇస్తూ ఉంటారండి. సుమారుగా 1 మీటర్ వచ్చేసి మనకి 450 రూపాయలు, 500 ఆ విధంగా అయితే మనకి 1 మీటర్కి అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కటన్స్ టైప్లో మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే. అలాగే ఇవి కాకుండా ఇంకో రకం బ్లైండ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్గా వాడటం జరుగుతుంది. అంటే మనం కస్టమైజ్గా మనకి పిల్లల ఫొటోస్ కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కిటికీస్కి అయితే అంటే విండోస్కి అయితే చేయించుకుంటున్నారు. ఇవి ఒక వైపు మనకి దారాల టైప్లో ఇస్తారండి. దారం లాగే కొద్దీ మనకి కర్టన్ అనేది అంటే ఈ మెష్ డోర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట, అలాగే క్లోజ్ అవుతుంది. ఈ టైప్లో మనకైతే ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు నచ్చిన ఫొటోస్ ఇలాంటివి పెట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి సుమారుగా 160 రూపాయలు, 170 రూపాయలు, 180 రూపాయలు ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఏరియాని బట్టి. మీరు సింపుల్ గా మనం ఒక విండోనే తీసుకుందాం, అంటే 4x4 సైజ్ లో విండోనే మనం తీసుకున్నట్లయితే సుమారుగా 16 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది కాబట్టి ఈ 16 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనం స్టార్టింగ్ యొక్క ప్రైస్ అంటే 160 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి మనం తీసుకున్నట్లయితే 16x160 రూపాయలు కొట్టినట్లయితే మనకి 2560 రూపాయల దాకా మనకి ఒక విండోకి అయితే మనకి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఈ రేట్లు అన్నీ కూడా మనకి ఏరియాని బట్టి మనకి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మా ఏరియాలో ఉన్న రేట్లే మీ ఏరియాలో ఉంటాయంటే ఉండవు కాబట్టి. అలాగే మనకి ఈ మెటీరియల్ అనేది సప్లై చేసే దగ్గర నుంచి మన హౌస్ ఎంత దూరంలో ఉందో, ఈ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా చూసుకొని కాస్ట్ అనేది తీసుకుంటారు కాబట్టి మనకి ప్రజెంట్ వీటి యొక్క ప్రైస్ అనేది ఈ రేంజ్లో ఉంది. మీ యొక్క దూరాన్ని బట్టి అలాగే మీ యొక్క ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.